ఇవాళ నేను ఉసిరికాయ పచ్చడి చేసుకోబోతున్నాను అండి. 1/2 కేజీ ఉసిరికాయ తీసుకున్నా, ఇట్లా కడిగి తుడిచిపెట్టానండి. ఒకసారి ఇట్లా రౌండ్ రౌండ్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే నూనెలో ఎంతాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది అనమాట. గట్టిగా ఉంటుంది కదా, ఉడుకుతుంది. ఇప్పుడు చూపిస్తాను ఏంపేది. 1/2 కేజీకి 1/4 కేజీ కారం అండి. 1/4 కేజీ కారం తీసుకున్నా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు, ఉప్పు. ఈ జీలకర్ర ఆవాలు వేపుకోవాలండి, దోరగా వేపుకొని పొడి చేసుకోవాలి. పొడిని కూడా చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని నూనె వేడి చేసుకుందాం అండి. ఇది నూనె వేడేంతసేపు మనం ఆవాలు జీలకర్ర పొడి చేసుకుందాం. నూనె కూడా వేడైందండి. నేను కూడా చిన్న చిన్న ఉసిరికాయలు తీసుకున్నా, పుల్లగా ఉంటాయి. ఎప్పుడు మా వాళ్ళు అడుగుతుంటారండి చేయాలి చేయాలని. చాలా రోజు అనుకుంటున్నా, ఇప్పుడైంది ఉసిరికాయ టైం వచ్చేదానికి. చూడండి ఇట్లా కొంచెం దూరంగా ఇట్లా వేసుకోవాలి, అంత నూనె వదిలేస్తుంది. చూడండి ఇట్లా కాటు పెట్టుకుని కనిపిస్తాయి కదా, ఇట్లా పర్రలు పర్రలు కనిపిస్తే అయిపోయినట్టు. ఇది కూడా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుందాం. ఇది అయిపోయిందంటే ఇవన్నీ అయిపోయినాయి కదండి, బంద్ చేస్తా. స్టవ్ బంద్ చేద్దాం. అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఈ నూనె వేడి ఉంది కదా, ఇళ్ళనే ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు ఇదే నూనెలో వేస్తాను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇవి ఎల్లిపాయలు వేస్తాను నూనె వేడి నూనెలో. ఇలా ఉడకాలి మంచిగా. ఎల్లిపాయలు వేసినా కదండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు కలిపి మూడు ఇల్లు వేసేస్తున్నా. అవి కూడా కొంచెం ఫ్రై కావాలి. ఇవి పక్కన పెడదాం, చల్లగా అయితే కొంచెం వేడై కొంచెం చల్లగా కావాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇది ఉట్టి వెళ్ళిపోయాలే, అల్లం కాదు. ఇది ఇంట్లో నూనెలానే కొంచెం కూర పచ్చి వాసన పోయినట్టు వేపుకోవాలి. ఇది కూడా ఇట్లా కలుపుకున్నాం. కొంచెం వేడిగా ఉంది కదా నూనె, మంచి వాసన వస్తుందండి నూనెలో వేపుకుంటే. ఒక 5 నిమిషాలు వేడిగా చల్లగా అనేది. ఇంట్లో ఆవ పొడి వేసుకున్నామండి. ఏంపి పొడి చేసుకున్నా. ఇది జీలకర్ర పొడి, ఇది మెంతి పొడి. సాల్ట్ వేసుకున్నామండి 1/4 కిలోలో సగము. ఇలా సరిపోతుంది, తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. మంచిగా కలుపుకొని ఉసిరికాయలు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఉసిరికాయ ఇలా కలుపుకుందాం. కారం అన్నీ వేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేలోగా నూనె చల్లగా అవుతుంది. చల్లగా కావడం కోసం ఇది అన్నీ కలుపుకుంటున్నాం ఫస్టే. కొంచెం గోరచ్చగానే ఉందండి నూనె, ఇలా వేసుకుంటున్నా. చాలా ఒక అంటే కడాయిలో కలుపుకుంటారు, నా చిన్నగా ఉంది కడాయి అని. మళ్ళీ ఇలా ఊసి కలిపి చూపిస్తున్నా మీకు, మీరు కూడా ఇట్లా చేయండి. నూనె తక్కువ అయితే కూడా మళ్ళీ పైనుంచి వేసుకోవచ్చు, పచ్చి నూనె వేడి చేయక్కర్లేదు, అట్లే చేయొచ్చు. కలిపిస్తున్నానండి. కొంచెం ఒక నిమ్మకాయ పిండిదాం, ఎందుకంటే కొంచెం పులుపుగా గ్రేవీ బాగా వస్తుంది. ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఇది పక్కన మంచిగా కలుపుకొని పక్కన పెడితే నూనె తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చండి. ఇవాళ నేను ఉసిరికాయ పచ్చడి చేసుకున్నా అండి. నేనైతే ఇలా చేసుకున్నా అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.